नमस्ते वेलकम टू मनम टीवी मनम उन्नदि मन कोसम प्रस्तुतं नेनु गांधी भवन दग्गर उन्नानु गांधी भवन दग्गर मनकि साम राममोहन रेड्डी उन्नारु वारितो माट्लाडे मुंदु गांधी भवन दग्गर उन्नटुवंटि ओक ब्यानर मनं चूस्तामु कालेश्वरं एटीएम कालेश्वरंलो भारी एत्तुन अविनीति जरिगिंदनि कांग्रेस पार्टी उदृतंगा प्रचारं चेस्तुन्न विषयं तेलिसिंदे केसीआर कालेश्वरं करप्शन राव कालेश्वरं प्राजेक्टुलो भारीगा अविनीति जरिगिंदि लक्ष कोट्ल अविनीति जरिगिंदनि कांग्रेस पार्टी विमर्शलु चेस्तुन्न परिस्थिति मनं ओकवैपु चूस्तूने उन्नामु ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్టే లక్ష కోట్ల అవినీతి జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఏటీఎం లా కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడిందని దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ గాంధీ భవన్ దగ్గర ఈ బ్యానర్ ఏర్పాటైతే చేశారు సామ రామ్మోహన్ రెడ్డి గారితో మనం మాట్లాడదాం వారి నుంచి మరింత సమాచారం మనం సేకరించే ప్రయత్నం చేద్దాం సామ రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం ఎట్లా ఉంది ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అద్భుతంగా ఉంది ఈసారి కాంగ్రెస్ పార్టీ నోటికి 100 రూపాయలు అధికారంలోకి రాబోతున్నాం ఈ లైన్ బాగా తీసుకెళ్తున్నట్టున్నారు జనాల్లోకి నిజం కదా ఎందుకంటే తెలంగాణ యొక్క భవిష్యత్తు అది తెలంగాణని ఏదైతే 10 సంవత్సరాల నుంచి మనందరి యొక్క జీవన ప్రమాణాలను పెంచేటటువంటిది తెలంగాణ జాతి ఖ్యాతిని పెంచేటటువంటిది ప్రపంచ పటంలోనే మనని ఒక గణకీర్తిలకు నిలబెట్టేటటువంటి కాళేశ్వరం అని చెప్పినటువంటిది మరి ఈ రోజు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే సుక్కనీళ్లు తోడలేనటువంటి పరిస్థితులల్లా 1,51,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇది కడితే మరి మొత్తం మునిగిపోయి పనికి రాకుండా పోతే దాన్ని ఏమనాలి చెప్పురి కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ప్రచారం చేస్తున్న సందర్భంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఈ ప్రాజెక్ట్ గురించి ప్రజలు ఏం చెప్తున్నారు అంటే ఒకటి ఇప్పుడు జనాలకి ఎట్లా చెప్తున్నారు అంటే అసలు కాళేశ్వరం కట్టినటువంటి జాగకి ఇటు దక్షిణ తెలంగాణకి సంబంధమే ఉండదు కానీ జనాలని ఎట్లా నమ్మిస్తారు అంటే మీకు వచ్చే నీళ్లు కూడా ఇదంతా కాళేశ్వరం నీళ్ళే అంటాడు వర్షంపడి హైదరాబాద్ లో పొంగే నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్ళు అంటే నమ్మేటోడు ఉంటే సో అట్లాంటి దుస్థితులలో ఈ రోజు జనాలను నమ్మించేటటువంటి మోసం చేసేటటువంటిది వారి యొక్క దృష్టిని మరల్చేటటువంటి ఏదైతే ప్రయత్నాలు పన్నాగాలు ఈ యొక్క సర్కార్ చేస్తా ఉందో అవి ఈ రోజు ప్రజల ముందుకి చాలా స్పష్టంగా వచ్చాయి ప్రజలకి ఈ రోజు దశాబ్ది కాలం తర్వాత ఎవరన్నా అడిగితే ఏమడుగుతారు ఎప్పుడు మనం జనరలైజ్ గా మనం మాట్లాడుకుందాం పేదోళ్ళు ఉంటారు మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు రాజకీయం అంటేనే వీళ్ళ సుట్టే తిరుగుతుంది పాపం ఎందుకంటే పేదోళ్ళకి సంబంధించినటువంటిది కూడు గూడు గుడ్డకి సంబంధించినటువంటి అంశాలే ఉంటాయి ఆడ ఏడనన్నా వీళ్ళకి మంచి జరిగినటువంటి పరిస్థితి ఉందా డబుల్ బెడ్రూమ్లు గిట్ట కట్టించినటువంటి పరిస్థితి ఉందా ఎందుకంటే 2 సంవత్సరాలనే 2 లక్షల పైచలకు ఇండ్లు కట్టిస్తామని అన్నాడు 15 అయిపోయింది ఎన్ని కట్టిస్తాం అంటే ఇప్పటిదాకా జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి తర్వాత మధ్యతరగతి కుటుంబాల కోసం ధరల యొక్క నియంత్రణ ఏమన్నా చేసినటువంటి ప్రయత్నాలు ఏమన్నా జరిగినాయా కొలువులలో పెరుగుతున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా పేద మధ్యత తరగతి కుటుంబాలకేంచి అపోజ్ అపోజ్ చేసి పిల్లల్ని చదివించుకుంటే ఈ రోజు అన్న జీవన ప్రమాణాలు తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే అని అంటే భార్య భర్తలు ఎవరైనా కష్టపడి 4 రూపాయలు సంపాదిస్తే జీవిత రోజు చెప్తున్నారు సామ రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఎలాంటి తేడా ఉందో చూస్తున్నారు ఎంత అభివృద్ధి జరిగింది సంక్షేమం జరిగింది ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాటు 60 ఏళ్ల పాటు చూసాము ఇంకా ఎందుకు మరో ఛాన్స్ ఇవ్వాలి ఇప్పుడు మీరు అన్నది కూడా కరెక్టే దాన్ని కూడా మాట్లాడదాం చేసింది చేసిరనే మాట్లాడదాం లేకపోతే వద్దు హైటెక్ సిటీలో ఒక సపోజ్ 30 ఏమంటారు ఫ్లోర్లకు సంబంధించినటువంటి ఒక టవర్ చూపిస్తారండి వీళ్ళు అది ఓడు ప్రైవేట్ ఓడు కట్టుకున్నటువంటిది వీళ్ళు ప్రభుత్వం తోటి వచ్చినటువంటిది ఏముండదు ప్రైవేట్ ఓడు ప్రైవేట్ జాగ కొనుక్కొని కట్టుకున్నటువంటిది చూపిస్తాడు చూసిరా తెలంగాణ అభివృద్ధి ఎట్లుందా అని చెప్పి సర్కార్ ఆ యొక్క అభివృద్ధిని తన జోబులు వేసుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఈ పేదోడు కిందికించి మీది ఆ బిల్డింగ్ ని చూసేసరికి ఆ బిల్డింగ్ లో ఈడు ఎప్పుడన్నా ఉండగలుగుతాడా ఆ అపార్ట్మెంట్లలో ఒక ఫ్లాట్ కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉంటుందా ఈ రోజు కొలువులు చేస్తే మనం ఒక సొంత ఇల్లు కట్టుకునేటటువంటి జీవన ప్రమాణం తెలంగాణలో ఉందా ఇది నా ప్రశ్న దీనికి జవాబు చెప్పండి ఇద్దరు భార్య భర్తలు కలిసి కష్టపడతారు అని అనుకుందాం మనం కష్టపడుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లలకు చదివించాలని అంటేనే ఈ రోజు తలకాయ కింది కాళ్ళ మీద తెచ్చుకొని తప్ప చేస్తున్నటువంటి పరిస్థితి ఇక మంచి చెడు ఏదైనా జరిగి ఇంట్లో ఎవరికైనా పానం గిట్ట బాలిక హాస్పిటల్ గిట్ట పడ్డారు అనుకో ఇక హాస్పిటల్ పోతే వాడు జీవిత కాలం సంపాదించి అయానో భయానో కాయ కష్టం చేసుకుంటా ఒక ప్లాట్ కొనుక్కుంటా అనుకుందాం ఒక వారం 10 రోజులు ఐసీయూలో ఉంటే ఉన్న ప్లాట్ అమ్ముకునేటటువంటి పరిస్థితి నువ్వు తెచ్చిన తెలంగాణలో ఉందిరా నాయన ఈ రోజు మెడికల్ కి సంబంధించిన దాని మీద ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా నియంత్రణ ఏమైనా ఉందా హాస్పిటల్కి సంబంధించి లేకపోతే ప్రభుత్వం నుంచి ఆసుపత్రులు కట్టి ప్రతి సామాన్యుడు కూడా అందుబాటులో వైద్యాన్ని గిట్ట నువ్వు పెట్టినవా పెట్టలే విద్య గురించి మనం మాట్లాడుకుందాం అరే 4,700 పైసలకు పాఠశాలలు తీసేసిండు వలిగారిలు పాఠశాలలు కొత్త కట్టినటువంటిది ఏమన్నా నువ్వు నాకు చూపిస్తావా చూడరు అది కూడా ఎంత తెలివిగా చేస్తారు అని అంటే అధికారికంగా సిగ్గు లేకుండా కెమెరాల ముందుకు వచ్చి చెప్పిర్రు వీళ్ళు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు నేను గుర్తు చేస్తా ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా ఇస్తాం
ఫీజు రీయింబర్స్మెంట్ ఇయ్యమన్నాడు 3 సంవత్సరాల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేశారు ఫీజు రీయింబర్స్మెంట్ తోటి లాభం ఓనకైతది ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత చదువులు చదవాలంటే వాళ్ళకి ఆర్థిక శక్తి లేకపోతే ప్రభుత్వం సహకరించాలి అందరికీ న్యాయం చేస్తాం అని చెప్పి మీరు 6 గ్యారెంటీలు ప్రకటించారు రాష్ట్రవ్యాప్తంగా 6 గ్యారెంటీల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఈ గ్యారెంటీల మీద గ్యారెంటీలు అనేటటువంటిది ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు ప్రకటించిన తర్వాత దానికంటే బెటర్ గా వాళ్ళు మళ్ళీ మానిఫెస్టోలో ప్రకటించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు 2018 మానిఫెస్టోలో కూడా మా మానిఫెస్టోని కాపీ కొట్టి అని పెట్టుకుంటూ వచ్చిండు నిరుద్యోగ భృతి అని మేము పెట్టినాం ఆయన మాకు ఇచ్చే చిత్తశుద్ధి ఉండి పెట్టినాం ఆయన కూడా పెట్టిండు ఇచ్చిండా ఈ ఐదేళ్లల్లా ఒక్కరికన్నా నిరుద్యోగ భృతి ఇచ్చిండా ఇది నా క్వశ్చన్ సో ఈసారి కూడా మమ్మల్ని చూసి కాపీ కొట్టి పెట్టినటువంటి ఏవి కూడా ఇయ్యడు అనేటటువంటిది ఆల్రెడీ చరిత్రనే ఉంది కదా అయినా మళ్ళా వాళ్ళు ఈసారి వచ్చేటటువంటి పరిస్థితి లేదని అంటున్నాం మేము ఎందుకంటే మానిఫెస్టోల గురించి మనం గిట్ట మాట్లాడుకుంటూ పోతే కామన్ స్కూల్స్ నిర్మిస్తా మండలాలల్ల 100 పడకల ఆసుపత్రులను కట్టిస్తా జిల్లాలల్ల 200 పడకలల్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిస్తా ఇవన్నీ పక్కకేయండి టిమ్స్ ఉంది కదా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని నడుస్తుందా ఈ రోజు గాంధీ హాస్పిటల్ ఉంది పోయి చూద్దాం పరి మనుషులు చచ్చిపోతే కుళ్ళిపోతున్నటువంటి కంపు కొడుతున్నటువంటి పరిస్థితి 60 కోల్డ్ స్టోరేజ్లు ఉంటే ఏవి శవాలు పెట్టేటటువంటివి 35 పనిచేయలేనటువంటి పనికిమాలిన ప్రభుత్వం ఇది ఇసంటోళ్ళు మనకు సూక్తులు చెప్తారు ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు సార్ గత కొన్ని రోజుల నుంచి మేము చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఒక ఫుల్ జోషేది కనిపిస్తుంది భారీగా చేరికలు అయితే జరుగుతున్నాయి ఇక వచ్చేది మేమే అని చెప్తున్నారు ఇది పై పైన పాలపొంగు మాత్రమే ఒక విమర్శ వస్తుంది ఏమంటారు ఇప్పుడు పాలపొంగ లేకపోతే నిజంగానే జనాలలోకించి వస్తున్నటువంటి భావోద్వేగమా లేకపోతే మార్పు కావాల్సిందే అనేటటువంటి కష భవిష్యత్తు మన అన్నిటికీ జవాబు చెప్తుంది కదా అన్నిటికీ జవాబు చెప్తుంది పాల పొంగ అనేటటువంటిది ఏం చేయకుండానే పనికిమాలిన పాలన చేసినటువంటి 15 సంది వాళ్ళకే అంత ధైర్యం ఉంటే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నటువంటి వాళ్ళ మాకెంత ఉండాలండి అలా చట్టాలు తీసుకొని వస్తే కూడా ఏం చట్టాలు తీసుకొచ్చారు పంచాయతీ చట్టాలు తీసుకొని వచ్చినా లేకపోతే మున్సిపాలిటీ చట్టాలు తీసుకొని వచ్చినా లేకపోతే ధరణి చట్టాలని చెప్పి తీసుకొని వచ్చినా ఎవడన్నా పేదోళ్ళకి మంచి చేసేటటువంటిది ఉందా పేదోని కాడికి గుంజుకునేటటువంటి చట్టాలే నువ్వు చేసినావు తప్ప పేదోళ్ళకి పంచేటటువంటి చట్టాలు ఏదైనా ఉన్నాయా మాకు చెప్పండి ఇప్పుడు దున్నేవాడిదే భూమి అనేటటువంటిది భారత రాజ్యాంగం చెప్పింది దానికించే వ్యవసాయ సమీకరణలు మొత్తం వచ్చినాయి దానికించే చట్టాలు వచ్చినాయి టెనెన్సీ యాక్ట్ అయినా వచ్చింది ఆర్ఓఆర్ యాక్ట్ అయినా వచ్చింది ఓఆర్సీ యాక్ట్ అయినా వచ్చింది ఇవన్నీ చట్టాలు దేనికోసం వచ్చినాయి వ్యవసాయం నాగలు పట్టుకొని 4 కన్నం పెట్టి వ్యవసాయం చేసేటటువంటి రైతులకి హక్కులు కల్పించాలనేటటువంటిది మన రాజ్యాంగం చెప్పినటువంటిది కానీ దేశంలో ఏడలేనట్టుగా రాజ్యాంగాన్ని తుంగల దొక్కుకుంటా ఒక చట్టం చేసి పేద ప్రజలకి భూములు గుంజుకున్నాడు ఒక కేసీఆర్ మాత్రమే ఓకే అయితే ఫుల్ జోష్ అయితే కనిపిస్తుంది మనం చూస్తున్నాము 2014-18తో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మునిపెన్నడూ లేని విధంగా చాలా బలంగా అయితే కనిపిస్తుంది గెలుస్తామనే ధీమా 100% ఉందా మాకు ప్రజల మీద నమ్మకం ఉంది ప్రజలు పడుతున్నటువంటి అవస్థల మీద మాకు నమ్మకం ఉంది అండ్ ప్రజల యొక్క సమస్యలకి పరిష్కారం కాంగ్రెస్ పార్టీ తెస్తుంది అనేటటువంటిది ప్రజలకి మా పట్ల నమ్మకం ఉంది ఎందుకంటే చరిత్రలో కూడా మీరు తీసుకుంటే ఇంద్రమ్మ ఇండ్లైనా రాజీవ్ సగ్రూ అయినా లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా లేకపోతే రైతు రుణమాఫీలు అయినా ఉచిత కరెంట్ అయినా లేకపోతే గిట్టుబాటు ధరకి 300 రూపాయలు అదనంగా ఇచ్చినటువంటి బోనస్లు అయినా కొలువులైనా నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లు అయినా ఒకే వేదిక మీద 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి అంశాలైనా ఏ అంశాలలో కాంగ్రెస్ పార్టీ కనిపించలేదో ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఆయాలో ఉన్నాయి ఈ 15 సంది మాయమైన 9వ తారీఖు డైరెక్ట్ గా గ్రౌండ్కి వచ్చేసేయండి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్న ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉంటారో సంతకాలు కూడా పెట్టేస్తారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు ఇదేంటి అతివిశ్వాసమా ఆత్మవిశ్వాసమా ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని కేటీఆర్ మాట్లాడుతూనే మా అతివిశ్వాసం ఆత్మవిశ్వాసం కాకుండా ఎట్లుంటది మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది ఓకే తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంది వాళ్ళ కమిట్మెంట్ మీద మాకు విశ్వాసం ఉంది 9వ తారీఖు స్టేడియంలో పెట్టేటటువంటి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఖచ్చితంగా నెరవేర్చి చూపిస్తాం అదే మేము రాజస్థాన్ లో చూపించినాం ఛత్తీస్గఢ్ లో చూపించినాం కర్ణాటకలో చూపించినాం హిమాచల్ ప్రదేశ్ లో చూపించినాం ఇప్పుడు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీని కొంత విమర్శిస్తున్న పరిస్థితి ఒకవైపు నుంచి చూస్తున్నాం కొడంగల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేయటాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది అంటే ముఖ్యమంత్రిని ఎలాగైనా ఓడించాలనా ఇప్పుడు ఛాలెంజ్ చేసినామని మర్చిపోదు మనం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డికి రాకంటే ముంగట దీన్ని ఒకటి ఛాలెంజ్ చేసిండు ఆయన పేరు కేటీఆర్ మీకు దమ్ము ఉంటే పిసిసి రేవంత్ రెడ్డి వచ్చి కామారెడ్డిలో పోటీ చేయాలని అన్నాడు మేము పోటీకి వచ్చినాము కానీ నిన్ను ఛాలెంజ్ చేసినప్పుడు దమ్ముంటే మేడిగడ్డకు వారా అంటే వచ్చిండా దమ్ముంటే సబ్స్టేషన్ల కాడికి రా నువ్వు 24 గంటల కరెంట్ ఇస్తలేవు అని అంటే వచ్చిండా
లేకపోతే దమ్ము ఉంటే కర్ణాటక మా సంక్షేమాలు చూద్దుపా అంటే వచ్చిందా ఎందుకు మీరు ఇవి గమనించండి ఆఖరికి మొన్న కూడా డికే శివకుమార్ గారు ఏదో ఉత్తరం రాసినట్టు కంపెనీలన్నీ రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో కర్ణాటక గోదమని ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేసి నువ్వు అధికారికంగా నీ యొక్క హ్యాండిల్ లో పెట్టినప్పుడు నీకంటే దిగజారినటువంటి రాజకీయం ఇంకోడన చేస్తుందా అట్లనే ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాసిన్ చేసుకుంటా అసలు కొలువులకు అప్లై చేసుకోలేని చెప్పి ఒక లైవ్ టీవీలో మాట్లాడినటువంటి నీచపు రాజకీయాలు చేసేటటువంటి సంగతివడన మర్చిపోతాడా ఇంతటి నీచపు రాజకీయాలు మీరు చేసుకుంటా ఈ రోజు భయం అనేటటువంటి అంశం మనకు కనిపిస్తలేదు అయిపురి ఎందుకు ఈ రోజు ఇవన్నీ తప్పుడు తడకలు జనాలని 3 గంటలు కాంగ్రెస్ ఇస్తారంట కాంగ్రెస్ పార్టీ 3 గంటలు ఇచ్చిన చరిత్ర ఏమైనా ఉందా కరెంటు కష్టాలు ఉన్నప్పుడే కరెంటు మనకు అందుబాటులో లేనప్పుడే కూడా రైతులకు పెద్దపీట చేసి 9 గంటల నిర్విరామ కరెంట్ ఇచ్చి ఉచితంగా తొలి సంతకం పెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఓకే ఇప్పుడు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ఓడించడానికి బరిలో దిగుతున్నారు అంటే కేసీఆర్ కి ఎగనిస్ట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆయన అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేది ఈజీ సిగ్నల్ ఇవ్వడానికి కోసమే పోటీకి దిగినట్టు భావించాలా మేము ఒకటి చెప్తాం మా పార్టీలో మా పిసిసి అధ్యక్షుడు మాకు సుప్రీం ఈ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు చేరే సుప్రీం ఉంటది ఓకే సో ముఖ్యమంత్రి అనేటటువంటి అంశము ఏఐసీసీ తీసుకునేటటువంటి నిర్ణయాలు దానికి ప్రజాస్వామ్య బద్ధంగా ఉండేటటువంటి ప్రక్రియ ఉంది కేసీఆర్ ని డిపోటేది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి అని ప్రజలు చేయదలుచుకున్నారంటే నేను ఒకటే చెప్తా కేసీఆర్ ని డికొట్టేది రేవంత్ రెడ్డి అని అంటే రేవంత్ రెడ్డి గారికి విసిరినటువంటి ఛాలెంజ్ ని ఒప్పుకొని ఛాలెంజ్ కి మైదానంలోకి దిగినటువంటి మోతనం ఉన్నోడేమో మరి రేవంత్ రెడ్డి గారు అవుతారు కానీ ఛాలెంజ్లు చేసి తోకముడిచి పారిపోయేటువంటి పేరేమో కేటీఆర్ అని అంటారు ఈ రెండింటికి తెలంగాణ ప్రజలు చూసుకుంటా ఉన్నారు అంటున్నా నేను ఇది తేడా మా నేత మీద నువ్వు ఛాలెంజ్ చేసేటప్పుడు ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి మైదానంలోకి మా నేత దిగిండు నీ కూడా ఛాలెంజ్ చేసావు తోకముడిచి ఎందుకు పారిపోతున్నాడు విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు ఎవరు వచ్చినా సరే ఒకళ్ళని దించుకోవడానికి ఒకళ్ళు ప్రయత్నం చేసుకుంటారు తప్ప ఇక వాళ్ళలో వాళ్లే పడదు అంతమంది అభ్యర్థులు ఉన్నారు ఇది నష్టం చేకూరుస్తుంది బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆరే ఇది నేను ఒకటి చెప్తా బీఆర్ఎస్ పార్టీలో ఏకలింగం కేసీఆర్ ఒకడే ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఇస్తే అధికారాన్ని అద్భుతంగా నడిపించేటటువంటి ఆ యొక్క శక్తి చాలా మంది నేతలకు ఉంది కానీ ఒక దుష్ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేసేటటువంటిది మనం ఈ రోజు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రులు మారుతుంటారు 6 నెలలకు ఒకడైతాడు ఏడాదికి ఒకడైతాడు అని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తా ఉందో నేను ఒకటి చెప్తా రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారిని చేసిర్రు ముఖ్యమంత్రులు మారి రండి ఛత్తీస్గఢ్ లో చేసిర్రు భూపేష్ బఘేల్ గారిని సో ఛత్తీస్గఢ్ లో భూపేష్ బఘేల్ గారిని చేసినప్పుడు ముఖ్యమంత్రి మారిండు 5 ఏళ్ళు మళ్ళీ ఎన్నికలకు వచ్చి చేసిన ఈ రాష్ట్రాలు మొత్తం హిమాచల్ ప్రదేశ్ లో సుక్కు మారిండ్రా లేకపోతే ఇక్కడ సిద్ధరామయ్య గారు మారతారా ఎందుకు ఈ దుష్ప్రచారాలు ఎందుకు ఇట్లాంటి అంటే భయానికి వచ్చిండ్రు వాళ్ళు గారు మీరు ఇది అర్థం చేసుకోండి ఏదో ఒకటి చేయాలి అబద్ధాలు అయినా సరే చెప్పాలి పదే పదే అయినా చెప్పేయాలి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ప్రజల్ని దూరం చేయాలంటే నీ యొక్క కపట బుద్ధిని గ్రహించినటువంటి ప్రజలు రోజుకి ఇంత దగ్గరైతురే తప్ప దూరం చేసేటటువంటి పరిస్థితి రాబోతున్నాయి ల్యాండ్ స్లైడ్ విక్టరీ తోటి అధికారాన్ని ఏర్పాటు చేయబోతున్నాం చూద్దాం ఏం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సామరామ్మ రెడ్డి ధన్యవాదాలు